ఈ కొత్తగా వచ్చిన ఓటర్సు ఈ డొల్ల రాజకీయాలని, ఈ బోగస్ అబద్ధాల రాజకీయాలని దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ యాక్సెప్టింగ్. దే ఆర్ ఆన్ కంప్యూటర్, దే ఆర్ చూస్తున్నారు ఏమిటి, ఏమేమి జరుగుతుంది వాళ్ళకి మొత్తం. దే ఆర్ స్టడీ దీంట్లో ఎవడిది అబద్ధం ఏంటి, ఎవడిది నిజమేంటి, అన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి. ఎవడు డ్రామా చేస్తున్నాడు, ఎవడు రాజకీయ అవకాశ రాజకీయాలు చేస్తున్నాడు, ఎవడు సిన్సియర్గా ఉన్నాడు, దేనో ప్రతి వెల్. అది బాగా వాళ్ళ ఆ ఏజ్ మా ఆ గ్రూప్ మొత్తం దేనికి ప్రలోభం కాదు, వాళ్ళ డబ్బుకు ప్రలోభం కాదు, వాళ్ళకి మందుకు ప్రలోభం కాదు, నీ యొక్క రాజకీయ జిమ్మిక్కులకి ప్రలోభం కాదు, నీ యొక్క డ్రామాలకి పడిపోరు. దే వెరీ ఆ సాలిడ్గా పడింది నేషనల్ లెవెల్లో. ఆ సాలిడ్గా ఓట్ ఎట్లా మోడీకి పడ్డాయో సాలిడ్గా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పడింది. అందుకనే 50% ఓట్లు సాధించగలిగాడు. 50% ఓట్లు పోయిసారి ముగ్గురు కలిస్తే 1.5% తేడా, ఇప్పుడు 9% ఎక్స్ట్రా, 50% ఆల్మోస్ట్ 10% అంటే అంత అంటే వీళ్ళందరూ కలిశారు వీళ్ళందరూ కూడా. సో అతనేదో సిన్సియర్గా 10 ఏళ్ళుగా కష్టపడుతున్నాడు, వస్తున్నాడు అతని మీద అవినీతి కేసులు అయ్యే జరుగుతున్నాయి. అతని పదవిలో లే కాంగ్రెస్ని ఎదిరించబట్టి ఎదిరించగానే కేసులు వేశారు. ఓకే అతను అయ్యి ఆ సంగతి తర్వాత ఇవాళ రాష్ట్రానికి చూద్దాం. అతను నవరత్నాలు అంటున్నాడు, అన్నీ పాసిబుల్ నవరత్నాలు చేయగలి కొన్ని అమౌంట్ క్యాష్ విషయమే 2 లక్షల కోట్లు అవుద్ది నవరత్నాలు ఎగ్జిక్యూషన్. అది ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ డెఫిసిట్లో ఉంది, ఆ అప్పుల్లో ఉంది, ఇంకా ఈ 2 లక్షల కోట్లు ఎట్లా చేయాలి. తను ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ తోటి కూర్చుని డెఫినెట్లీ మంచి నవరత్నాలు సాగితే చాలా మంచిది. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిన్న కూడా ఆమె 100 రూపాయలు సహకరిస్తుంది. ఈ స్పెషల్ స్టేటస్ అనే ఆ లేబుల ఇంకో మాట తప్పితే ఆ లేబుల్ కాదు, స్పెషల్ స్టేటస్ అనే లేబుల్ ఇస్తే అందరూ అడుగుతారు. 6 రాష్ట్రాలు బిగినింగ్లో ఆ రోజు కూడా అందరూ అడిగారు, దానికి వద్దనే మోడీ లాంటి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన చంద్రబాబు నాయన, ఆంధ్రాకి మనం ఇవాళ స్పెషల్ స్టేటస్ ఇస్తే మిగతా 6 రాష్ట్రాలు అడుగుతాయి, మనం వాళ్ళకి ఇవ్వకుండా మీకు ఇస్తే వాళ్ళు కోర్టులో కేసేస్తారు, కోర్టులో స్టే ఇస్తారు. ఎందుకు స్టే ఇస్తారు కోర్టులో ఇమీడియట్గా? 5 స్పెషల్ స్టేటస్ అనేది 5 కారణాలు కావాలి. 1, అధికమైన కొండ ప్రాంతం, అధికమైన గిరిజన ప్రాంతం ట్రైబల్ ఏరియా, అధికమైన టెర్రరిస్ట్ యాక్టివిటీస్, ఇంటర్నేషనల్ బార్డర్, ఎక్స్ట్రాడినరీ ఎకనామికల్ క్రైసిస్, 5. ఈ 5 ఓన్లీ ఎక్స్ట్రాడినరీ ఎకనామికల్ క్రైసిస్ ఒక్కదానికే మనం అర్హులు. మన దగ్గర ఇంటర్నేషనల్ బార్డర్ సమస్య లేదు, టెర్రరిస్ట్ సమస్య లేదు, గిరిజనులు అత్యధికం కాదు, అత్యధికమైన కొండ ప్రాంతము కాదు. సో ఈ 4 మనం ఎలిజిబుల్ కాదు, మనం దీని ఒక్కదానికి ఎలిజిబుల్ కాకపోతే ఇప్పుడు బీహార్ లాంటిది కానీ, ఒరిస్సా లాంటివి కానీ, ఇందుట్లో ఒకదానికన్నా 3 పాయింట్లు ఎక్కువ వాళ్ళకి. సో వాళ్ళు ఆటోమేటిక్ కోర్టుకు వెళ్తారు. ఈ 5 మేము ఎలిజిబుల్ ఫర్ 3 పాయింట్ మాకు ఇవ్వకుండా 1 పాయింట్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఎలా ఇస్తారు, ఆటోమేటిక్గా కోర్టు స్టే ఇస్తుంది. సో ఈ స్టే మనం ఇచ్చాము, కోర్టు అడ్డుకుంది, ఈ డ్రామాలు వద్దు. ఈ రాజకీయాలు, మోడీ ఈజ్ నాట్ ఇంట్రెస్ట్ ఫర్ దిస్ ప్లే పాలిటిక్స్, అన్నారు ఇచ్చేశారు కోర్టు అడ్డుకుంది మా వాళ్ళు ఏం చేస్తారు, ఈ డ్రామాలు వద్దు. లెట్ అస్ డూ సంథింగ్ కాంక్రీట్గా కన్స్ట్రక్టివ్గా చేద్దాం. అది ఎలాగో ఇస్తే అయ్యేది కాదు. అది వాళ్ళు పాయింట్ ఆల్రెడీ 14th కమిషన్ కూడా స్పెషల్ స్టేటస్ అనే మాట ఇవ్వద్దు అనకుండా ఏమందంటే, అసలు కేంద్రానికి అధికారం ఎక్కడిది, ఈ రాష్ట్రం యొక్క సమస్య చిన్నవి, ఈ రాష్ట్రం యొక్క సమస్య పెద్దవి అని డిసైడ్ చేయడానికి మీ కేంద్రానికి అధికారం ఎక్కడ, యువర్ ఓన్లీ ఆర్బిట్రేటర్, మీరు ఆ డివైడ్ చేయలేదు. సో ఎక్స్ట్రాడినరీ ఏదైనా సరే ఫైనాన్షియల్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయండి ఏ రాష్ట్రానికైనా, అంతేగాని ఆ పద్ధతిలో వెళ్ళాలని చెప్పింది. సో దానికే ఇస్తున్నాం, దానికేసి ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు లాంటి డ్రామాటిస్ట్ కాదు అనుకోండి వైఎస్ జగన్. వైఎస్ఆర్ జగన్ ఆల్సో విల్ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. ఇప్పటికి వచ్చాడు, మొదటిసారి కలిశాడు. సో ఆఫ్టర్ హీ రిసీవ్ ది సినారియో, ఈ సినారియో మొత్తం ఏంటి, మనకు డెవలప్మెంట్ కావాలి, డబ్బులు కావాలమ్మా, ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సి డెవలప్మెంట్ చకచక. ఈ పాటికి అసలు పోలవరం అయిపోయింది కేంద్రం చేతిలో. కేంద్రం కనుక ఇప్పుడు గడ్కరీ ఎన్ని ప్రాజెక్ట్స్ ఫినిష్ చేశాడు ఈ 5 ఏళ్లలో, ఈ కేంద్రానికి ప్రాజెక్ట్ అది, ఇది మా పరుగు పోద్ది, రాష్ట్రం కనుక మీరే చూస్తే మేమెందుకు, రాష్ట్రం మీకు విలువ పోద్ది, మేము మీరు డబ్బులు ఇవ్వండి మేము చూసుకుంటాం అన్నారు, ఇది తింటమే సరిపోయాయి. ఇప్పుడు డెఫినెట్గా కేంద్రం విల్ టేక్ ఓవర్. ఈవెన్ తను కూడా అనేసాడు, అసలు స్టేట్కి సంబంధం లేదు, పోలవరం ప్రాజెక్టు వాళ్ళది, వాళ్ళు కట్టివ్వాలి మాకు, స్టేట్కి సంబంధం అనేసాడు. సో డెఫినెట్గా ఇవన్నీ క్లియర్ అవుతుంది. సో ఈ తను కూడా అర్థం చేసుకుంటాడు. సో కావాల్సినవి జరిగితే ప్రజలు కూడా, చంద్రబాబు ఏమీ చేయకుండా రెచ్చగొట్టాడు ప్రజలు. నేను అందుకనే ఒక దీంట్లో చెప్పాను, దానిలో
తెలుగువాడు ఆవేశపడు, ఖచ్చితంగా ఆవేశపడు. చంద్రబాబు ఆ ఆవేశాన్ని రెచ్చగొట్టాడు. ఆవేశాన్ని రెచ్చగొట్టి వాళ్ళలో ఒక ఆవేశాన్ని రెచ్చగొట్టి వాళ్ళని కెలికి ఒక ఆవేశం లేని ఒక అబద్ధాన్ని భ్రమను సృష్టించి ఏదో అయిపోతుంది అని ఒక భ్రమను సృష్టించి ఆవేశాన్ని రెచ్చగొట్టాడు. కానీ చంద్రబాబుకు తెలియని మరొక విషయం ఏంటంటే అదే తెలుగువాడు ఎంతటి ఆవేశపరుడు అంతటి ఆలోచనపరుడు. ఒక్కసారి వాడు కనురెప్ప పైకి లేచి ఆలోచించడం మొదలెడితే ఈ తప్పుకి ఎవడు కారకుడు అంటే తరిమి తరిమి కొడతారు, తరిమి తరిమి మళ్ళీ పంచాయతీ ఊడదీసి పంపిస్తారు అని ఆ రోజు చెప్పాను. అదే జరిగింది. వాళ్ళు నిజం తెలుసుకున్నారు వాళ్ళ తెలుగు ప్రజలు. ఆ రోజు చంద్రబాబు పుట్టించిన ఆవేశాన్ని భ్రమలో పడ్డారు. అదే తెలుగువాడు కనురెప్ప పైకి లేస్తే వాడి ఆలోచన మొదలైతే ఎవడు వాడి ముందు ఆగలేడు, ఎంతటి వాడైనా తరిమి కొడతాడు అని చెప్పాను. అదే తరిమి కొట్టారు వాడు చంద్రబాబు. వాడు కనురెప్ప పైకి తీశాడు. ఈ చంద్రబాబు అబద్ధాలన్నీ అర్థమైంది వాళ్ళకి. అది వాళ్ళు చంద్రబాబు వల్లే ఆగిపోయింది అన్ని విషయాలు అనేది క్లీన్గా అర్థం చేసుకున్నారు. చంద్రబాబు తన ఈ 5 ఏళ్ళు తన సొంతం కోసము తన కుటుంబం కోసమే పనిచేశాడు, కానీ ప్రజల కోసం పనిచేయలేదు. అనవసరంగా పోట్లాట పెట్టుకున్న పక్కోడితోటి పోట్లాట, పైయోడితోటి పోట్లాట, కిందోడితోటి పోట రచ్చ 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 చేస్తూ ఈ ఎక్కడ పొందు పోరు నష్టం పొందు లాభం అన్నారు పెద్దలు. ఈ చంద్రబాబు ఉన్నంతకాలం పోరు ఉంటూనే ఉంటుంది, అందుకనే ఈ జరగవు పొందు లాభం ప్రశాంతంగా చేసుకోవాలి. ఒక రాష్ట్రం ఆడితోటి గొడవ, ఈడితోటి గొడవ, ఎదుటితోటి గొడవ ఏంటి? ఏదో నా ఇంటి ప్రహరీలు అన్న, నా ఇంటి ఆస్తులు అన్నట్టు కాదు. అది చేయలేదు చంద్రబాబు. చంద్రబాబు అందుకే మన ముసలాళ్ళు అన్నారు, నేను మనం తిరుగుతూ ఉంటాం ఒక ముసలాబు, ఏంది బాబు ఈ రచ్చ ఏంది ఈ చంద్రబాబు, ఇంత వయసు వచ్చినా కూడా ఇందరితోటి రచ్చ పెట్టుకుంటా ఉంటే ఎట్ట పనులు అవుతాయి? ఏంది అది అందరితోటి గొడవ పెట్టుకుంటాడు. అందుకనే పెద్దవాళ్ళు అంది రచ్చ పొందు నష్టం పోరు నష్టం పొందు లాభం అని. పోరు నష్టం అని తెలియదా? ఎందుకు అలా పోరు పెట్టుకుంటాడు అని అన్నాడు ముసలాళ్ళు వెళ్తుంటే. సో ఇది అందుకనే ప్రజలు అంత దూరంగా అర్థం, ప్రజలు అంత తెలివిగల వాళ్ళు ఆలోచించి కొడతారు దెబ్బ కొట్టారు. ఓకే, జనసేన కూడా పెద్దగా ప్రభావాన్ని చూపలేనటువంటి పరిస్థితి, చివరకు జనసేనాని కూడా ఓడిపోయారు. నేను ఆరంభం నుంచి చెప్తున్నాను, రాజకీయాల్లోకి సినిమా వాళ్ళు రావటం, నువ్వు ఒక శ్రేయోభిలాషిగా వచ్చి ఒక పార్టీకి ప్రమేయం చేసి వెళ్ళిపోయావు, ఓకే అది నిన్ను గురించి పెద్దగా పడి వస్తావు, శ్రేయోభిలాషి ఎలక్షన్ పడి వెళ్ళిపోయావు. లేదు ఒక రాజకీయ ఇష్టం ఉండి ఒక ఎమ్మెల్యేగా వస్తావు, కంటెస్ట్ చేస్తావు, ఎమ్మెల్యేగా వస్తావు కంటెస్ట్, ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో కంటెస్ట్, గెలుస్తూ గెలుస్తావు లేకపోతే వెళ్ళిపోదు అది ఒకటి. కానీ ఒక పార్టీ నిర్మాణం, ఒక రాష్ట్ర నాయకుడుగా ఎదగాలని, ఒక పార్టీ నిర్మించుకుని నేను సైతం సీఎం క్యాండిడేట్ని అని చెప్పడానికి సిద్ధపడి వచ్చిన పార్టీ, వచ్చిన నాయకుడు ఎవడైనా సరే అతను ఊరికి సినిమా డైలాగులు కొడితే లాభం లేదు. ఎన్టీఆర్ వచ్చారు, ఎన్టీఆర్ 19 నెలల్లో పార్టీ స్థాపించేశారు, కనుక నేను వచ్చేసాను, నేను హీరోనే, ఆయనలాగా నేను ఒక హీరోనే కదా నేను అంటే కుదరదు. ఎన్టీఆర్ వచ్చాడు, వచ్చి ఆ రాజకీయాన్ని ఆకలింపు చేసుకున్నాడు. దేశంలో ఉన్న సమస్యలు ఏంటో, కామన్ సమస్య ఏంటి, ఇండివిజువల్ ఒక జిల్లాకు ఉండే సమస్య కామన్ సమస్య ఏంటో అధ్యయనం చేశాడు. స్త్రీలకు సమాన హక్కు, ఆస్తిలో సమాన హక్కు అన్నాడు. కరణం పట్వారీలను తీసేస్తానన్నాడు, 2 రూపాయల కిలో బియ్యం ఇస్తానన్నాడు మొత్తం ఆంధ్రదేశాన్ని సంబంధించి. అది అలా తన ఒట్టి ఆవేశంతో మాట్లాడలేక రామారావు, ఆలోచనతో కూడిన ఆవేశం, ఆచరణ ఆమోదయోగ్యమైన దీంతో మాట్లాడాడు. అందువల్ల ప్రజలు నిరాజనాలు పడ్డారు. ప్లస్ అప్పుడు పరిస్థితులు కూడా ఆల్టర్నేటివ్ లేదు. కాంగ్రెస్ కాదని అంటారు ఎవరు లేదు. సో ఆ వాక్యూమ్ కూడా రామారావు అనే పరిస్థితి. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు 2 ఉద్దండులు, 9 ఏళ్ళు 14 ఏళ్ళు సీఎం చేసిన ఒక వ్యక్తి, 10 ఏళ్ళు పాదయాత్ర అంటూ ఒక రాజకీయ నేపథ్యం ఉన్న ఒక వ్యక్తి, ఇద్దరి మధ్య నువ్వు వస్తున్నావు నేను సైతం ముఖ్యమంత్రిని అంటున్నావు. అంటే నువ్వు ఎంత విజ్ఞత ప్రదర్శించాలి, నువ్వు ఎన్ని విషయాలు ప్రజలతో చెప్పాలి. ఊన్నే వాడి తాట తీస్తా, వాడి ఇది తీస్తా, మైకి పుచ్చుకుని ఊగిపోయి ఆవేశిస్తా అంటే ప్రజలు దాన్ని పెద్ద అంగీకరించరమ్మా. సినిమా డైలాగులు కాదు అది, నువ్వు చెప్పాలి, నువ్వు ఇదిగో నేను వస్తే ఈ విద్యారంగాన్ని పటిష్టం చేస్తా, ఈ విద్యారంగంలో ఇది అన్ని ప్రక్షాళన తీసుకొస్తా, ఇదిగో ఈ వైద్యరంగంలో ఈ గొప్పతనం తీసుకొస్తా, ఇదిగో ఈ ఇసుక మాఫియాలో ఈ దీన్ని తేలుస్తా, ఇదిగో ఈ డ్రైనేజ్ సిస్టంలో ఈ ఉన్న దీన్ని నేను సరిదిద్దుతా, నా దగ్గర ఉన్న పాలసీ నవరత్నాలు ప్రకటించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హై గైస్, నాను మీ రుక్షా ఢిల్లన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.
హాయ్, దిస్ ఇస్ అలు సిరీష్. యూఆర్ వాచింగ్ మిర్రర్ టీవీ. అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మిర్రర్ టీవీలో వచ్చే వీడియోస్ చూస్తుండండి.